రఘువంశ రామయ్య సుగుణాల. హాయ్ గైస్, ఇంతకంటే సాంగ్స్ వినిపించదు, ఎందుకంటే మనకు యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల. మీరు డెమో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో, సేమ్ ఇలాంటి వీడియో మీ మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలనో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్లాంటి ఇది ఫుల్ సాంగ్స్ మీరు వినాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు ముందే నేను పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో చూడండి. చూసిన తర్వాత యూట్యూబ్లో ఇట్లాంటి వీడియో మీరు చూసి చేసుకోవచ్చు అనమాట, మీ ఫోటో పెట్టుకొని. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీటెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మనం ఈ వెడ్డింగ్ సంబంధించిన ఒక మంచి వీడియో అనేది చేసి ఎవరైనా మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళకు బెస్ట్ విషెస్గా మనం ఏ విధంగా పంపించుకోవాలి, మనం ఏ విధంగా వాళ్ళ ఫోటో పెట్టి అక్కడ మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి టైటిల్ అని ఇచ్చుకొని ఒక మంచి లిరికల్, అంటే వెడ్డింగ్ సంబంధించిన సాంగ్స్ అనేది లిరికల్ సాంగ్స్ ఇచ్చుకొని మనము ఒక వీడియో వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళకి బెస్ట్ విషెస్గా మనము మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఒక బెస్ట్ విషెస్గా మనం ఏ విధంగా పంపించుకోవాలనో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక ఈ ఒక యూట్యూబర్ అన్న మనది అనిల్ అనే మ్యారేజ్ ముందు అయింది, ఈ అనిల్ అనేకి సంబంధించిన మ్యారేజ్ ఫోటో తీసుకొని ఒక మంచి, ఎందుకంటే అనిల్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, ఆయన రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆయన మ్యారేజ్ కూడా మనకు ఈ మొన్నటిదాకా వైరల్గా మారిందనమాట. ఆయన మ్యారేజ్ కార్డు కూడా ఒక ఈ కరోనా టైంలో ఒక వెరైటీగా కొట్టించడం జరిగింది, అది ఒక పెద్ద వైరల్ కూడా మారిపోయింది. అందుకోసమే ఈ మధ్యలో ఆ అన్న మ్యారేజ్ అయింది కాబట్టి ఆ అన్న మ్యారేజ్ సంబంధించిన ఫొటోస్ తీసుకొని మనము ఒక బెస్ట్ విషెస్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటో పెట్టి మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఒక టైటిల్ ఇచ్చుకొని ఒక మంచి లిరికల్, అంటే ఈ వెడ్డింగ్ సంబంధించిన సాంగ్స్ లిరికల్ సాంగ్స్ పెట్టుకొని ఇట్లాంటి వాట్సాప్ స్టేటస్ చేసి వాళ్ళకి బెస్ట్ విషెస్గా మనం ఏ విధంగా పంపించుకోవాలో, ఇలాంటి వాట్సాప్ స్టేటస్ అనేది మన మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను క్లియర్గా అయితే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నేను నేర్పిస్తాను, అంటే మనం మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక మేకింగ్ వీడియో అయితే చేస్తున్నాను, చేసి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరందరూ చూడండి ఫ్రెండ్స్. అంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన ఎవరైనా మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫోటో తీసుకొని ఒక మంచి బెస్ట్ విషెస్గా వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నప్పుడు మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని, అంటే వాళ్ళ ఫోటోలు పెట్టి ఒక బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫోటోలు పెట్టి మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టి మనం ఈ వాట్సాప్ స్టేటస్ చేసి వాళ్ళకి మనకు బెస్ట్ విషెస్గా అయితే పంపించుకోవచ్చు అనమాట, చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మన మొబైల్లో నేను ఈ ఒక యాప్ ద్వారా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడో స్కిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, నేను వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మనకి నేను వాడినటువంటి ప్రతి ఒక్క ఫైల్స్ కింద డౌన్లోడ్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో అన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ ఒక్కొక్కటి మీరు డౌన్లోడ్ పైన నొక్కుంటూ అన్ని ఫైల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు నాకు సంబంధించిన ఫొటోస్ ఎక్కడైతే పెట్టానో అక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని మీరు ఇట్లాంటి వాట్సాప్ స్టేటస్ని చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో విషయం మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నేను డెమో మీకు చూపించేటప్పుడు నేను జస్ట్ ఒక 5 సెకండ్స్ సాంగ్స్ మాత్రమే ప్లే చేస్తాను, ఎందుకంటే మనకు ఈ సాంగ్స్ ఫుల్ సాంగ్స్ మనకు ప్లే చేస్తే యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల మన ఛానల్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది ఎవరికైనా, అలాగే మనకు ఎవరైనా వీడియోస్ కానీ ఎవరైనా కంటెంట్ మనం వాడినా కానీ ఎవరైనా సాంగ్స్ మనం వాడినా కానీ మనకు యూట్యూబ్ అనేది కాపీరైట్ స్ట్రైక్ అనేది పంపిస్తుంది కాబట్టి మనం జస్ట్ మీకు కొంచెం మాత్రమే సాంగ్స్ వినిపిస్తాను, మీతో ఒక మ్యూజిక్ అయితే పెడతాను అన్నమాట. అలాంటి మీరు ఈ ఫుల్ సాంగ్స్తో వినాలనుకుంటే ఈ వీడియో ఎలా వచ్చింది చూడాలనుకుంటే, ఫుల్ సాంగ్స్ ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను యూట్యూబ్లో మేకింగ్ వీడియో అప్లోడ్ చేయకముందే ఒకరోజు ముందే నా ఇన్స్టాగ్రామ్లో ఈ ఫుల్ వీడియో డెమో అయితే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత మీకు నచ్చితే సేమ్ అలాగే మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని మీరు కూడా ఈ మేకింగ్ వీడియో చూసి యూట్యూబ్లో మేకింగ్ వీడియో చూసి అలా మీరు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మనము ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనము ఈ వీడియో ఏ విధంగా చేసుకోవాలని వీడియోకి వెళ్ళిపోదాము. ఒకసారి వీడియోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎటువంటి వీడియోస్ తీసుకొచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ మీరు చూస్తాను అనమాట, మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ మీరు చూస్తారు, ఎలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీరు చూస్తారనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
ఓకే. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ ఫ్రెండ్స్ డౌట్ ఉండే కామెంట్ కాదు, వీడియో ఎట్లా ఉందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్లు బట్టే మేము ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడం కోసం అయితే మేము ముందుకు వస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మా మైనస్ పాయింట్ అంటే మాకు అర్థం కాదు, మీలాంటి వాళ్ళు మీరు చెప్తే మేము దాన్ని నెక్స్ట్ టైము రెక్టిఫై చేసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం అయితే మాకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా, ఇంకేదాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా, మీరు కింద ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి రిపీట్ కాకుండా ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియో చేయడం కోసం అయితే నేను ట్రై చేస్తుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గమనించండి, మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూసి మన వీడియోస్ చూసి మనం సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్కు ఇట్లా చేసుకుంటూ మీ ముందుకు వస్తే మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఆలోచన చేయకుండా ఎప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం, వీడియో అయితే చూసేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో మీ మొబైల్లో చూసుకోవాలనుకుంటే మీ మొబైల్ వచ్చేసి ఈ కైన్ మాస్టర్ అనే యాప్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, ప్లేస్టోర్లో లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు కైన్ మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టు ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు 16:9 రిజిస్టర్ పైన ట్యాప్ చేసి చేస్తే మనకి ఈ రకంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తుంటే మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇక్కడ మనకు కలర్స్ ఉంటాయి, నేను బ్లాక్ తీసుకుంటున్నాను. ఇట్లా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకొని మనకు వాట్సాప్ స్టాటస్ అనేది మనకు ఎంత కావాలంటే అంతవరకు లెంత్ అయితే పెంచుకోండి. ఓకే పెంచుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, నేను ఏదైతే మీకు ఈ టెంప్లెట్లో డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి మీకు లింక్ ఇచ్చానో అక్కడ నుంచి అయితే నేను వాడే ప్రతి ఒక్క ఫైల్స్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక్కొక్క సింబల్ అయితే మీరు తీసుకోండి, ఒక్కొక్క ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక లేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే నేను ఇచ్చానో అవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే డౌన్లోడ్ చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మీరు తీసుకోండి. ఓకే ఇప్పుడు నేను ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత చూడండి, కత్తర సింబల్ పక్కన ఉన్నటువంటి బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి స్కోర్ బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. ఇలా పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే లేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియం ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, మీరు ఎవరైతే ఫోటో పెట్టి మీరు ఇట్లాంటి వాట్సాప్ స్టాటస్ అయితే చేయాలనుకుంటున్నారో, బెస్ట్ యూసెస్గా ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, మనకు పైకి స్క్రోల్ చేస్తుంటే కింద క్రాపింగ్ అనే సింబల్ పైన నొక్కేసి ఫోటోని ఇలా కొంచెం క్రాప్ చేసుకోండి. అంటే ఇలా కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఇట్లా పైన మాస్క్ను చూడండి, మాస్క్ను ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత చూడండి, పైన సేఫ్ పైన ట్యాప్ చేసి చూడండి సెకండ్ బాక్ తీసుకోండి. సెకండ్ బాక్ తీసుకున్న తర్వాత కింద ఫెదర్ని ఇట్లా ఫుల్గా పెంచుకోండి, 50 వరకు పెంచుకోండి. పెంచేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసి ఇదే ఫోటో పైన ట్యాప్ చేసి చూడండి, దీన్ని ఏం చేస్తారండి ఇలా పెద్దగా పెంచేసేయండి. చూడండి స్క్రీన్ ఫిట్గా ఇలా చేసి చేయండి. ఓకే ఇలా స్క్రీన్ ఫిట్గా చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఇలా కొంచెము ఇలా చూడండి నేను మీకు చూపిస్తాను. ఇట్లా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. ఇలా నేను ఏ రకంగా అయితే మీకు చూపిస్తున్నానో ఆ రకంగా మీరు ఇలా పైన క్రాపింగ్ అనే సింబల్కి వెళ్ళేసి ఇట్లా కొంచెం క్రాప్ చేసుకోండి పైన కూడా. ఓకే ఇలా కొంచెం ఫోటో కిందికి చేసుకొని మనము పైన కూడా కొంచెం ఇట్లా క్రాప్ చేసుకోండి. ఓకే ఈ రకంగా క్రాప్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో పైన ట్యాప్ చేసి ఇలా పెట్టేసి ఇలా కొంచెం ఇలా మనకు స్క్రీన్కు సెట్ అయ్యేటట్టు ఇట్లా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఓకే చూడండి, ఇలా పర్ఫెక్ట్గా మీరు ఇలా పెట్టించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, పైన టిక్ మార్క్ చేసేయండి. పైన టిక్ మార్క్ చేసి ఇప్పుడు ఏం చేస్తారండి, మళ్ళీ లేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియం ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారండి, మళ్ళీ ఇక్కడ వేరే ఫోటో తీసుకొని చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు బెంచ్ ఉంది కదా, ఈ బెంచ్ మీద కూర్చున్నట్టుగా ఇట్లాంటి ఒక ఫోటో అయితే మీరు దిగాలి. చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా గర్ల్, ఈ గర్ల్ ఎట్లా కూర్చుందో అట్లా మీరు కూర్చున్నటువంటి ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకోండి. తీసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎరేజ్ చేసుకొని ఈ రకంగా పెట్టేసేయండి. ఓకే చూడండి, ఈ రకంగా అంటే మనకు ఈ చైర్ పైన కూర్చొని మనము ఇక్కడ ఈ వధువును చూస్తున్నట్టు, వధువు వరులను చూస్తున్నట్టుగా ఇట్లా మనము అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఈ రకంగా పెట్టుకోండి. ఈ రకంగా పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేసేయండి. పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ లేరని ఆప్షన్లోకి వెళ్ళి మీడియం ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను ఒక టైటిల్ ఇచ్చానో వెడ్డింగ్ మెమోరీస్ అని చెప్పేసి ఈ టైటిల్ తీసుకోండి. ఓకే చూడండి, ఈ టైటిల్ తీసుకొని ఈ రకంగా ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మన పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియం ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వాడిన ప్రతి ఒక్క ఫైల్స్ మీరు ఇలా తీసుకోండి. ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ మీకు లిరికల్ సాంగ్స్ ఇచ్చాను, ఈ లిరికల్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తున్న మనకు కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసేసి దీనిపైన ట్యాప్ చేసి దీన్ని కొంచెం ఇలా చిన్నగా చేసేయండి. చిన్నగా చేసి చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా పెట్టేసేయండి. ఇంకా ఇలా పెట్టేసింది. ఇలా పెట్టేసిన తర్వాత
టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే లేర్ అనే ఆప్షన్కి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి ఈ యొక్క ఇది మనకు టెంప్లెట్ ఇచ్చాను. ఈ టెంప్లెట్ తీసుకోండి. ఈ టెంప్లెట్ తీసుకున్న తర్వాత చూడండి దీన్ని ఇట్లా మనం కొంచెము ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఒక ఏళ్ళతో పట్టుకొని ఇలా పెద్దగా స్క్రీన్ ఫిట్గా చేసుకోండి. చూడండి ఇట్లా ఈ రకంగా చేసింది, స్క్రీన్ ఫిట్గా చేసింది. స్క్రీన్ ఫిట్గా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ దీన్ని ముందుకు పెట్టేసి దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అప్లై చేసేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఇప్పుడు వీడియో మొత్తం మనం పెట్టేశాము. ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి. ఈ రకంగా అయితే మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రకంగా మీరు చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఏదైతే మనం ఫొటోస్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో యొక్క లాస్ట్ వరకు అన్నీ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ చిన్నగా పెట్టేసాం కాబట్టి అవి ఇట్లా అక్కడికే ఉండిపోతాయి అన్నమాట. వీడియో అనేది కట్ అయిపోతుంది, లాస్ట్ వరకు రాదు. ఇలా ప్రతిదీ మీరు ఇట్లా లాస్ట్ వరకు అయితే వీడియో యొక్క లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. మనకి ఎన్ని సెకండ్స్ అంటే అన్ని సెకండ్స్, మనకి 30 సెకండ్స్ కావాలన్నా మీకు 50 సెకండ్స్ కావాలన్నా ఇది మీ ఇష్టం, మీరు ఎంత అంటే అంత మీరు ఇట్లా పెంచుకోండి. ఓకే, ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇన్ని అన్ని ఇచ్చుకున్న తర్వాత ఒకసారి చూడండి మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఇక సాంగ్స్ కూడా మీకు మ్యూట్లో పెడతాను చూడండి. ఓకే, ఈ రకంగా అయితే మనము అన్నీ ఈ ఫొటోస్ పెట్టుకొని ఈ రకంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు డెమోలో చూపించినట్టు కదా మీకు వచ్చింది కదా, ఈ రకంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇట్లా మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఈ లిరికల్ సాంగ్స్ పెట్టుకొని ఈ టైటిల్ ఇచ్చుకొని ఇట్లాంటి వాట్సాప్ స్టేటస్ మనం కూడా చేసుకోవచ్చు అన్నమాట మా మొబైల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్గా తీసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి కింద ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇట్లా ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఎక్స్పోర్ట్ అయిపోయి మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనము ఎవరైతే వెడ్డింగ్ ఉందో వాళ్ళకి పంపించుకోవచ్చు, మన వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చిన మన ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.